అందరికీ నమస్కారం. నేను మీ దాసరి రాజ్ కుమార్. ఈరోజు ఒక ఇంపార్టెంట్ వ్యక్తిని మీకు పరిచయం చేయబోతున్నా. ఆయన ఎవరంటే మన గద్వాల జిల్లాటువంటి బిఎస్పీకి సంబంధించినటువంటి మాజీ అధ్యక్షులు మన బల్గరి సురేష్ గారు ప్రజెంట్ మనతో ఉన్నారు. సో ఇప్పుడు చాలామంది న్యూస్ హాట్ టాపిక్గా ఉంది. సో మన ఎవరైతే ఉన్నారో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు బిఎస్పీ అధ్యక్షుని నుంచి రీసెంట్గా బీఆర్ఎస్లోకి కలిసిన సంగతి మీ అందరికీ తెలిసిన విషయమే. సో దీనిపైన మనకు చర్చలో అన్నగారు ఉన్నారు. సో ప్రజెంట్ మనము అన్నగారితో ముఖాముఖి ఏంటో తెలుసుకోబోతున్నాం. అన్న నమస్కారం. నమస్తే. ముందుగా ప్రేక్ష మహాశయులకు తెలంగాణ ప్రజలకు జై భీమ్, నమో బుద్ధాయ. అన్న ఇప్పుడు చెప్పండి, నిజంగా మన స్టేట్లో హాట్ న్యూస్ అవుతుంది ఒక దళితులు చాలామంది మన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ని ఇమిటేట్ అయ్యి ఆయన అడుగు జాడల్లో చాలామంది నడిచారు. మీలాంటి వ్యక్తులు కావచ్చు, చాలామంది ఈవెన్ నేను కూడా. అట్లాంటి వ్యక్తి సడన్గా బీఆర్ఎస్లోకి వెళ్ళడం ఏంటి కారణం? అయితే మీరు ఇందాక ఒక మాట అన్నారు, ప్రవీణ్ కుమార్ సార్ వెంట మీరు వెళ్ళా నడిచారు అని అంటారు. ఈ మాట రాజ్ కుమార్ మీరు వెనక్కి తీసుకోవాలా? ఎందుకంటే ఈ దేశంలో బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క ఫిలాసఫీ చదువుకున్న వాళ్ళు, కాంచీరామ్ సార్ యొక్క పని విధానాన్ని తెలుసుకున్న వాళ్ళు, మాయావతి గారి యొక్క ఓపికని సహనాన్ని తెలుసుకున్న వాళ్ళు బహుజన్ సమాజ్ పార్టీ కార్యకర్తలు. అయితే మంచికో చెడుకో ప్రవీణ్ కుమార్ అనేది ఆయన బహుజన్ సమాజ్ పార్టీలోకి రావడం మంచి పరిణామే. కానీ మేము బహుజన్ మనం మేము ప్రవీణ్ కుమార్ యొక్క అడుగుజాడలు నడిచటం కాదు, మేము బెహన్ కుమారి మాయావతి గారి అడుగుజాడలు నడిచటము, కాన్షీరామ్ పని విధానాన్ని భుజాలో వేసుకొని పనిచేయటం, బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క ఆలోచన విధానాన్ని ముందుకు తీసుకుపెట్టడం. అయితే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ప్రవీణ్ కుమార్ గారు ఆ టీఆర్ఎస్ పార్టీలోకి ఎందుకు పోయారో కూడా మాకు తెలియదు. కానీ పోతే కూడా ఆయన వ్యక్తిగతమే, ఇక్కడ బహుజన్ సమాజ్ పార్టీ ఇలాంటి విమర్శ కూడా చేయదని మీకు చెప్తున్నా. అంటే ఎందుకు చేయదు? ఇప్పుడు మాయావతి గారు మన రాష్ట్రానికి అధ్యక్షుని చేసినారు బీఎస్పీకి. బీఎస్పీకి అధ్యక్షుని చేసినప్పుడు మనం ఎవరైతే కింది వల్ల మనం ఉన్నామో కంపల్సరీ అతన్ని మనం ఫాలో అవ్వడం కానీ ఆయన చేసే పని దానికి మనం యాక్సెప్ట్ చేస్తాం, అంతేగా ప్రతిదానికి మనం సమ్మతిస్తాం. సో ఇలాంటి టైంలో అసలు బీఆర్ఎస్ని మన బీఎస్పీని పక్కకెట్టి బీఆర్ఎస్లోకి వెళ్ళేంత అంతా ఏముంది? అసలు బీఎస్పీని పక్కకు పెట్టాల్సిన అవసరం ఏముంది? అంతా ఏముంది బీఆర్ఎస్లో? అయితే విషయం ఏంటంటే, ప్రవీణ్ కుమార్ అన్నట్టు ఆయనని ఒక రాష్ట్ర అధ్యక్షుడే కాదు బెహన్ కుమారి మాయావతి చేసినది, భారతదేశంలో మాయావతి గారు గొప్ప అవకాశం ఇచ్చింది ప్రవీణ్ కుమార్ గారికి. ఏం చేసిందంటే ఈ రాష్ట్రంలో సీఎం క్యాండిడేట్గా చెప్పింది మాయావతి గారు, ఈ రాష్ట్రంలో బహుజన్ సమాజ్ పార్టీకి రాష్ట్ర అధ్యక్షుని చేసింది. ఒక సీఎం క్యాండిడేట్గా నిన్ను పెట్టడం అంటే అది చిన్న మాటలు కాదు. కానీ ఆ యొక్క అవకాశాన్ని ప్రవీణ్ కుమార్ గారు వినియోగించుకోకుండా మళ్ళీ అతను ఎవరైతే దొరలను తిట్టిండో, ఎవరైతే దొరలకు వ్యతిరేకంగా పోరాటం చేసిండో, వెళ్ళి అక్కడ దొరల గడిల దగ్గర బానిసత్వం చేయడానికి ఆయన ఒప్పుకున్నాడు. మరి దానికి ప్రవీణ్ కుమార్నే ఈ క్వశ్చన్ వేయాలి, ఎందుకంటే మీకు బెహన్ కుమారి మాయావతి గారు ఇన్ని మంచి మంచి అవకాశాలు ఇచ్చారు కదా, మీకు సీఎం క్యాండిడేట్గా పెట్టడం అంటే చిన్న మాటలు కాదు. ఈరోజు గూగుల్లో చూసుకోండి, బహుజన్ సమాజ్ పార్టీ నేషనల్ కోఆర్డినేటర్ అంటే సౌత్ నుండి ప్రవీణ్ కుమార్ గారు పేరు కనిపిస్తుంది. ఇంత మంచి అవకాశాన్ని ఆయన వినియోగించుకోకుండా ఆయనకు స్వార్థం ఉందా, ఆయన చెడ్డోడని మేము అనొద్దు. ప్రజలు గమనిస్తున్నారు, రేపు నాగరకర్నూలు పార్లమెంట్ ఎలక్షన్స్లో ఆయన తిరస్కరిస్తారా, నిలబెడతారా, ఆయన తీసుకున్న నిర్ణయం అనేది ప్రజలే నిర్ణయిస్తారు, వెయిట్ చేయాలి మనం. అంటే ఇప్పుడు మనం ఓవరాల్గా ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి మీలాంటి అధ్యక్షులకైతే కంపల్సరీ ఇన్ఫర్మేషన్ ఇచ్చి మీతో చర్చించిన తర్వాతనే వెళ్ళాలి యాజ్ ఏ రూల్ ప్రకారం. రూల్ అట్లాంటిది ఏమైనా జరిగిందా మీకు? మాకు ఎలాంటి అంటే వాళ్ళు కింది స్థాయి వాళ్ళకి చెప్పాల్సిన అవసరం లేదు. కాకపోతే ఆయన ప్రజలతో ఒక సేకరణ చేయొచ్చు, అయ్యా మళ్ళీ పలానా దాంట్లోకి పోతున్నాం మీ ఇష్టం చెప్పండి అనవచ్చు. ఆయన ఇష్టం అంటే చేయొచ్చు, లేకపోతే లేదు. సో అంటే మరి మీలాంటి నాయకులకు అంటే ఏమనిపిస్తుంది ఇప్పుడు ఈయన బీఎస్పీలో ఉండి ఉండి సడన్గా అట్లా వెళ్ళేసరికి, అంటే మీలాంటి నాయకులు దీన్ని ఎట్లా తీసుకుంటారు? అంటే మాలాంటి లేకుంటే ఏమన్నా అంటే మాలాంటి నాయకులకి ఏం నష్టం లేదు, ఎందుకంటే మేము కాన్షీరామ్ సార్ మిషనరీలో పెరిగిన వాళ్ళం, బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచన విధానాన్ని భుజాల మీద మోస్తున్నాం. మాకు తెలుసు బహుజన్ సమాజ్ పార్టీ యొక్క సిస్టమ్, బహుజన్ సమాజ్ పార్టీ యొక్క సిద్ధాంతం తెలుసు, బెహన్ కుమారి మాయావతి కష్టం మాకు తెలుసు, ప్రజల దగ్గరికి మేము ఎట్లా పోవాలో మాకు తెలుసు, మేము ప్రజల దగ్గర క్యాడర్ క్యాంపులు ఎట్లా చెప్పాలని మాకు తెలుసు. ప్రవీణ్ కుమార్ గారికి బాబాసాహెబ్ అంబేద్కర్ ఫిలాసఫీ అర్థం కాలేదేమో, బహుజన్ సమాజ్ పార్టీ పని విధానం అర్థం కాలేదేమో, అతని త్వరగా అలసిపోయిండేమో, మరి భయపడిండేమో, అది అతన్ని కూడా అడిగితే బాగుంటుందని మేము. ఎందుకంటే ఇప్పుడు మీరు అన్నట్టు కూడా అంబేద్కర్ ఏవైతే ఉన్నాయో ఆశయాలు కానీ కాంచీరామ్ కానీ వీళ్ళంటే నేను ముందుకు తీసుకెళ్తాను చాలాసార్లు మీటింగ్లో చెప్పినాడు ఆయన. సో ఇట్లా చెప్పి అందరినీ ఒక దళిత వర్గాన్ని కూడా చాలామంది అనుకున్నారు, అదే ఇతనితో ఉంటే ఇతనికి సపోర్ట్గా ఉంటే మనకు జరిగే ఛాన్స్ ఉంది అని చెప్పి అట్లాంటివి వచ్చిన తరుణంలో సడన్గా వెళ్ళి ఆయన అందులో కలవడం, అంటే ఓన్లీ ఎంపీ సీట్ కోసమేనా ఆయన? అయితే నేను
అంత పెద్దగా ఆయన ఎందుకు కలిసిండో నేను చెప్పలేను. ఎందుకు చెప్పలేను అంటే అది నాకు కొన్ని తెలిసినా మీకు చెప్పలేను. ఓకే, ఆయనను మాత్రమే అడగాలి, ఎందుకంటే ఆయన మనసుకు మాత్రమే తెలుసు. అసలు బహుజన్ సమాజ్ పార్టీని వీడి బీఆర్ఎస్లోకి ఎందుకు పోయినా ఆయనకు మాత్రమే తెలుసు. ఇక్కడ బహుజన్ సమాజ్ పార్టీ నెత్తిని ఎత్తుకున్నది ఆయనది. బహుజన్ సమాజ్ పార్టీ కార్యకర్తలు ఆయనకు చాలా గౌరవాన్ని ఇచ్చారు, కానీ ఆయన బహుజన్ సమాజ్ పార్టీకి ఇంత త్వరగా అన్యాయం చేసిపోతాడని మేము అనుకోలేదు. బహుజన్ సమాజ్ పార్టీ ద్వారా ప్రజలకు మేలు జరుగుతుంది ఈ దేశంలో. 40 సంవత్సరాలుగా బహుజన్ సమాజ్ పార్టీ ఈరోజు ఓట్లు రాకపోవచ్చు, ప్రజలకు బహుజన్ సమాజ్ పార్టీ అర్థం కాలేకపోతే బహుజన్ సమాజ్ పార్టీ పోరాటం అర్థం కాలేదు, ఓట్లు రాకపోవచ్చు, కానీ భవిష్యత్తులో బహుజన్ సమాజ్ పార్టీ దేశాన్ని రూల్ చేస్తుంది, తెలంగాణ రాష్ట్రాన్ని కూడా రూల్ చేస్తారని మాకు నమ్మకం ఉంది. కానీ ప్రవీణ్ కుమార్ గారు ఎందుకు పోయారు అనేది మాత్రం ఇప్పటివరకు ఆయన కూడా క్లారిటీ ఇవ్వలేదు. ప్రజలకు క్లారిటీ ఇస్తే కూడా ప్రవీణ్ కుమార్ మంచోడు అవుతారు, తప్పితే క్లారిటీ ఇవ్వకపోతే ప్రజలు ఆయనని తిరస్కరించేది కూడా జరగవచ్చు కూడా. చాలామంది కూడా ఇప్పుడు అంటున్నారు, ఎందుకంటే అంతకు ముందు కూడా ఈయన కేసీఆర్ యొక్క బినామీ అని చెప్పి చాలామంది కూడా అన్నారు, కొందరైతే న్యూస్లో కూడా ఏకంగా చెప్పినారు. అది మేము మీలాగానే మీ ప్రశ్నల ద్వారా ప్రజల ద్వారా విన్నదా, కానీ మాకు తెలియదు బ్రదర్. సో తీరా కొన్ని రోజుల తర్వాత మళ్ళీ కట్ చేస్తూ వచ్చేసి కేసీఆర్ కండో కప్పుకొని ఇట్లా పోతే ఇప్పుడు చాలామంది కూడా చూసేవాళ్ళు అనుకుంటారు, నిజం అనుకుంటారు, అంటే ఈయన కూడా ఈయన బినామే. సో ఈ కొన్ని రోజులు ఇట్లా చేసి మళ్ళీ సడన్గా ఇట్లా కలిసిరని చెప్పి అంటున్నారు అన్నమాట. బినామీ అని మాత్రం మేము అనలేము బహుజన్ సమాజ్ పార్టీలో, కానీ బహుజన్ సమాజ్ పార్టీలోకి ఆ రోజు ఆయన గ్రాండ్గా నల్గొండ సభలో వచ్చినప్పుడు 400,000 మందితో గ్రాండ్ వెల్కమ్ చెప్పినాం. సరే మా సమాజానికి ఒకరు 26 సంవత్సరాలు ఒక ఐపీఎస్ వస్తున్నాడు, మా సమాజానికి హెల్ప్గా ఉంటాడు, మా సమాజాన్ని కాస్త ముందరకు తీసుకుపోతాడే అని మేము గ్రాండ్ వెల్కమ్ చేసినాం. కానీ ప్రవీణ్ కుమారు ఈరోజు రేకుల కొట్టంలో దొరల గడీల యొక్క అదేదైతే ఫామ్ హౌస్, ఏ ఫామ్ హౌస్ మీద నువ్వు మాట్లాడినావు, ఆ ఫామ్ హౌస్లో ఒక 80 నుంచి 90 మంది కార్యకర్తలతో జాయిన్ అయినావు అంటే నువ్వు ఎంత బలహీనమే నువ్వే అర్థం చేసుకోవాలి. చాలామంది కూడా దీని మీద ఇప్పుడు మీరు అన్నట్టు ఆయన ఎవైతే మాటలు చెప్పిండో మనం దొరల పాలనలో ఉండొద్దు, దొరల దగ్గర బానిసలుగా ఉండొద్దు, వాళ్ళు వస్తే అధికారంలో మనల్ని బానిసలు చేస్తారు, అటువంటి మాటలు చెప్పిన ఆయననే ఆయన దగ్గరికి వెళ్ళి మరీ ఒక ఏది మీడియా కూడా సరిగ్గా లేనటువంటి ఒక షెడ్యూలో అంత కర్మ, అసలు ఎందుకు అంత కర్మ పడిపోయి ఆయన దగ్గరికి వెళ్ళాల్సిన పరిస్థితి ఏందని ఈరోజు తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి స్టూడెంట్స్ కావచ్చు, ప్రతి ఎవరైతే ఇప్పుడు మీరు అన్నారో 400,000 మంది వాళ్ళు వెల్కమ్ చెప్పిన వాళ్ళు వాళ్ళు కూడా అనుకుంటున్నారు ఎందుకు ఇంత కర్మ అయినకు, ఓన్లీ డబ్బు కోసమా లేకుంటే ఏదో సీటు కోసమా అని చెప్పి ఇది ఇప్పుడు జనాల్లో ఉన్నటువంటి హాట్ టాపిక్ అన్నట్టు. నేను డబ్బు కోసమా అని నేను అనలేను, ఎందుకంటే అది మనం ఇంతవరకు తెలియదు. మనకు ఆయన మనసులో ఏమున్నదో ఆయన ప్రజల దగ్గరికి రావాలి. కాకపోతే మా దుఃఖం ఏంటంటే ప్రజలు ఎంప్లాయీస్ ఎంతోమంది వాళ్ళ త్యాగాలతోనే రూపాయి రూపాయి కూడబెట్టుకొని లోన్లు తీసుకొని ఈయనకు డబ్బులు ఇచ్చారు. ఈయన ఎక్కడ పోయినా కూడా ఒక గ్రాండ్గా అద్భుతమైన వెల్కమ్ చెప్పారు, కానీ ఆయన నిలబెట్టుకోకుండా బహుజన్ సమాజ్ పార్టీని ఇక్కడ ఏదో చేద్దాం బహుజన్ సమాజ్ పార్టీని అని కలగన్నాడు. కానీ ప్రవీణ్ కుమార్ గారు మీరు అందులోకి పోయి చాలా పొరపాటు చేసినట్టే మీరు రేపు రాబోయే ఎలక్షన్స్లో నాగరికన్న ఎలక్షన్లో మీరు ఓడిపోతారు అని ప్రజలు కూడా అంగీకరిస్తున్నారు, ఎందుకంటే మీరు తీసుకున్న తప్పుడు నిర్ణయం చాలా ఘోరమైనది. సో అంటే ఇప్పుడు ఆయననైతే కంపల్సరీ అయితే గెలవడు అనేది గెలవడు ప్రజలు, ఎందుకంటే నీ బహుజన సమాజాన్ని నువ్వే మోసం చేసిపోయినావు, నేను ఎట్లా హక్కులు చేర్చుకుంటారు, నువ్వు దేని మీద పోరాటం చేసినావు, ఒక సమాజానికి అండగా నిలబడాల్సిన బహుజన సమాజ్ పార్టీ నుంచి నువ్వు పోరాటాలు చేస్తూ ఇప్పుడు నువ్వు దొరల గడిలో పోయి ప్రజలకు ఏం సమానం చెప్తావు? ఏమంటే ప్రవీణ్ కుమార్ గారు మీరే కదా ఆ రోజు దొరలని తిట్టింది, మీరే కదా ఈరోజు ఏం చెప్తారంటే ప్రజలు అడిగితే నీ దగ్గర ఆన్సర్ ఏంటి? అవును, ఆయన కూడా ఇప్పుడు కేసీఆర్ మీద చాలా ఆరోపణలు చేశాడు, అసలు ఆ కుటుంబమే పాలిస్తుంది, ఆ కుటుంబమే అందరి మీద బానిసలుగా చూస్తుంది అని చెప్పి ఇవన్నీ ఆరోపణలు చేసి భారత రాజ్యాంగాన్ని రద్దు చేస్తానన్న వ్యక్తుల్లో కేసీఆర్ కూడా ఒకడు. కానీ ఈరోజు నువ్వు ఎంత ఆశాస్పదం అంటే భారత రాజ్యాంగాన్ని రద్దు చేస్తానన్నది అంచనా చేరి మళ్ళీ భారత రాజ్యాంగాన్ని కాపాడుతంటే ఇది నవ్వులాట కాదా? ఇది అయ్యే సాధ్యమేనా? సరే భారత రాజ్యాంగాన్ని కేసీఆర్ ఎట్లా కాపాడుతాడు? ఆయన నేషనల్ పార్టీ కాదు కదా, ఆయనకు రేపు వస్తే ఎన్ని సీట్లు వస్తాయి? 1-2 MP సీట్లు వస్తాయి. మరి 1-2 MP సీట్లు వస్తాయి భారత రాజ్యాంగాన్ని ఎట్లా కాపాడతాం? ప్రవీణ్ కుమార్ గారు ఏ మైండ్తోనో పోయిండో, ఏ ఆలోచనతోనో పోయిండో, మరి డబ్బు కోసం పోయినా నేను అనొద్దు అన్నమాట, ఎందుకు పోయినా మాత్రం మాకు క్లారిటీ లేదండి. అంటే నేను ఇందాక అన్నట్టు ఇంకొకటి అంట, ఇప్పుడు మాయావతి 4 సార్లు సీఎంగా ఉన్నారు. సో ఇవంతా చూస్తే కూడా ఈయన నిజంగానే కేసీఆర్ కోవట అన్నట్టుగానే అనిపిస్తుంది జనాలకు. నిజంగా ఇది అంటే మీరు ఏమంటారు, నిజంగా ఆయన కోవటేనా? నేను అనదలుచుకోలేదు. ఎందుకు అనదలుచుకుంటే బహుజన సమాజ్ పార్టీ ఏదైనా సరే శోధించిన తర్వాత మాత్రమే అంటది. ఇప్పుడు ఆయన కోవట్ట కాదని ప్రజలు నిర్ణయిస్తారు. ఓకే, వెయిట్ చేయాలి. రేపు ఎంపీ ఎలక్షన్స్ నార్కల్ నుంచి నిలబడుతున్నాడు, ప్రజలే నిర్ణయిస్తారు. ఎందుకంటే నేను అన్నాను బహుజన్ సమాజ్ పార్టీ నాయకుడు ఏదో అక్కస్తో అంటున్నాడు అనుకుంటారు,
వెయిట్ చేయాలి ఎలక్షన్స్ వరకు. సో దీన్ని మాయావతి గారు ఎట్లా తీసుకుంటున్నారు? మరి డయన్ కుమారి మాయావతి యొక్క పార్టీలోకి ఇలాంటి వాళ్ళు వస్తుంటారు పోతుంటారు, ఇక్కడ నాయకులుగా తయారవుతుంటారు బయటికి వెళ్ళిపోతుంటారు. బేన్ కుమారి మాయావతి గారు చాలా గట్టిగా ఉన్నది, దృఢ సంకల్పంతో ఉన్నది, ఈ దేశాన్ని మాయావతి ప్రధానమంత్రి అవుతున్నది, ప్రవీణ్ కుమార్ గారికి అవకాశం ఇచ్చింది. సీఎం అభ్యర్థి అంటే చిన్న మాటలు కాదు కదా. మరి సీఎం అభ్యర్థికి ఇచ్చినప్పుడు బేన్ కుమారి మాయావతి గారికి నువ్వు కృతజ్ఞతగా ఏదైనా తిరిగి ఇవ్వాలి, రాష్ట్రం నుంచి ఒక ఎమ్మెల్యేనో ఎంపీగా దిగాలి. కానీ నువ్వు ఈరోజు మరి భయపడినావా లేకపోతే దేనికైనా ఆశపడినావా అది మాకు అర్థం అవ్వట్లేదు. ఓకే. సో ఇప్పుడు మీరైతే ఎవరైతే ఉన్నారో, ఈ అధ్యక్షులు కావచ్చు, ఈ బీఎస్పీ నాయకులు అంతా కూడా, ఇప్పుడు కొందరు ఉంటారు ప్రవీణ్ కుమార్ గారిని నమ్ముకుని ఆయన చుట్టూ తిరిగిన వాళ్ళు, ఇప్పుడు వాళ్ళు టోటల్గా కూడా ఆయనతో వెళ్ళిపోయే పరిస్థితిలో ఉన్నారా, లేకుంటే మీరు బీఎస్పీలోనే ఉండే ఛాన్స్ ఉందా? ఇక్కడ స్వచ్ఛమైన బహుజన్ సమాజ్ పార్టీ కార్యకర్తలు ప్రవీణ్ కుమార్ గారి ఎంబడి ఎవరు వెళ్ళలేదు, మీరు రాసి పెట్టుకోవాలి. రైట్. ఆయన ఎంబడి ఎవరైతే వచ్చిరో అసమ్ కార్యకర్తల వాళ్ళ పేరేదో ఉంటుంది, ఏదో వాళ్ళ ఆర్గనైజేషన్ పేరేదో, ఆ ఆర్గనైజేషన్ వాళ్ళు కూడా కొంతమందే వెళ్ళారు. అంటే నాకు తెలిసిన ఒక చిన్న ఇంటిమేషన్ ఏంటంటే, ఆయన ఏదో మన పెద్ద అంబర్ పెద్ద గోల్కొండ అని శంషాబాద్ దగ్గర ఒక ఫంక్షన్ హాల్లో మీటింగ్ పెట్టుకుంటే చాలామంది కూడా వ్యతిరేకించారు, సార్ వద్దు సార్ మనకు టీఆర్ఎస్లోకి పోవద్దు, మనం బహుజన సమాజ్ పార్టీలనే కంటిన్యూ అవుద్దామని కూడా కార్యకర్తలు వ్యతిరేకించారు. కానీ ఆయన కార్యకర్తల మాటలు కూడా వినకుండా టీఆర్ఎస్లోకి బీఆర్ఎస్లోకి వెళ్ళడం జరిగింది. అచ్చా. సో అంటే ఇప్పుడు ఓవరాల్గా ఈయన కంపల్సరీ మనం అంటే మనం ఏమనుకోవచ్చు అంటే ఓవరాల్గా ఈయన నాకు ఎంపీగా నేను గెలుస్తా పార్లమెంట్లోకి అడుగు పెడతా అన్న ఉద్దేశంతో వెళ్ళినట్ట, అట్లాంటి బీజేపీలు కూడా కలవచ్చు కదా. మరి బీజేపీలో ఏమన్నా ఆయనకు అవకాశం ఇవ్వలేదేమో, అట్లా కూడా ట్రై చేసిండేమో, అట్లా అనుకోవచ్చు. కేసీఆర్ అవకాశం ఇచ్చే పోయిండేమో. అచ్చా. అంటే బీజేపీలో ట్రై చేస్తే తీసుకునే వాళ్ళు ఆయన ట్రై చేస్తే తీసుకోలేదు కానీ బీఆర్ఎస్లో పోయిండేమో, మనకేం తెలుసు. అంటే అది కూడా ఒక ఛాన్స్ కావచ్చు కావచ్చు అని నా ఆలోచన. తప్పితే ఒంటరిగా చేసింటే మాత్రం గెలిచిండేవారు కదా. 100% బహుజన సమాజ్ పార్టీ ఒంటరిగా చేసింటే ఈరోజు నాగర్కర్ణ ఎంపీ గెలిచేది, ఎందుకంటే ఆయన ఇప్పటికే సిరిపూర్లో కష్టపడి ఓడిపోయిండు. కొంచెం ప్రజలు నిన్ను ఆదరిస్తుండ్రు అక్కడ, అరే మా సార్ ఓడిపోయిండు, బహుజన సమాజ్ పార్టీ నాయకుడు ఓడిపోయింది, నారకర్ణలు ఆదరించే టైం వచ్చినది, నీకు మద్దతు కూడా చాలా మంది ఇచ్చినారు ఇచ్చిన్నారు ప్రజలు స్వచ్ఛందంగా నీకు ఆర్థిక సాయం చేసిన వాళ్ళు ఓటు కూడా వేస్తారు కదా, నీ ఎంట నడిచిరు వందలాది మంది. ఇప్పుడు నువ్వు యాత్ర చేస్తే నేను అలంపూర్లో నీ ఎంట నడిచినా కదా, ప్రజా సమస్యలు మీరు మీరు యాత్ర చేసినప్పుడు నేను కూడా ఉన్నా, ప్రజలు నేను హక్కున చేర్చుకుంటాం. కాకపోతే మీ వాదం వాళ్ళకి అర్థం కాక, నీ మైండ్ అర్థం కాక వాళ్ళు కొంత ఆపింటారు. తప్పితే రాబోయే రోజుల్లో 100% ఈ దేశాన్ని బహుజన సమాజ్ పార్టీ వెళ్ళబోతుంది, ఇది ప్రజలు కూడా అర్థం చేసుకోవాలి. అంటే చాలామంది కూడా ఇంకొందరు కూడా ఏమంటున్నారంటే అతనికి నిజంగానే బుర్ర పని చేయలేదు అంటే కొందరు అంటున్నారు. ఎందుకని అంటే అతన్ని ఎవరైతే ప్రేమించే వాళ్ళు ఉంటారో కొందరు దిగజారిన మాటలు కూడా మాట్లాడుతున్నారు. ఎందుకని అంటే ఎవరైతే జనాలు అవినీతి పరుడు, లక్షల కోట్ల మన రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసిండు అని చెప్పి కేసీఆర్ మీద చాలామంది ఆరోపణలు చేయడం కావచ్చు, కానీ అందుకని చెప్పి అలా పార్టీని పక్కన పెట్టిండు అతను దొంగ అని చెప్పి చాలామంది న్యూస్లో కూడా అన్నారు, చాలామంది బయట కూడా. అటువంటి పార్టీలోకి ఒక దొంగ అని ముద్ర పడ్డటువంటి పార్టీలకి వెళ్ళడం ఏంటి అంటే, గతంలో ఈయన సెక్రటరీగా పనిచేసాడు కదా గురుకులాలకు, అప్పుడు ఏమన్నా వాళ్ళకు లావాదేవీలో లేకపోతే సత్సంబంధాలు ఉన్నాయేమో, ఆ సత్సంబంధాలు ఇప్పుడు అవసరం వచ్చినప్పుడు ఆయన ఈయనకి ఏమైనా ఆశ చూపారు ఎంపీ టికెటో లేకపోతే సమ్ అమౌంటో లేకపోతే చేసిర్రేమో, మళ్ళీ కేసీఆర్ ఏమైనా ఈయనకు రాష్ట్రంలో మంచి పదవి ఇస్తాడు ప్రవీణ్ కుమార్ గారికి, ఏ అవకాశం కోసం పోయిండో మనకు తెలియదు కదా. ఇప్పుడు అధికారంలో లేడు కదా, ఎందుకంటే అదే అధికారంలో మేము అనేది అధికారంలో లేదు, ఎట్లా ఏదైనా పొజిషన్ ఇవ్వడానికి ఛాన్స్ కూడా లేదు కదా. గతంలో సెక్రటరీగా పనిచేసింది కదా, వాళ్ళకి ఏమైనా సత్సంబంధాలు ఉన్నవేమో, మళ్ళీ అక్కడ లోపకార ఒప్పందాలు ఏమైనా చేసుకున్నారో ఏమో, ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత నిన్ను వచ్చి కలుస్తా కేసీఆర్ గారు అన్నాడేమో మనకు తెలియదు కదా. రేవంత్ రెడ్డి కూడా అన్నారు కదా యూపీఎస్సీ చైర్మన్ కూడా నేను ఇస్తా కాంగ్రెస్లోకి వస్తే అని చెప్పి. అంటే యూపీఎస్సీ చైర్మన్ అనేది చిన్న పోస్టు బహుజన సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షునికి, దాన్ని అట్లా తిరస్కరించవచ్చు ఆయన, ఎందుకంటే నా పార్టీ నేషనల్ పార్టీ, నేను ఒక నేషనల్ పార్టీ అధ్యక్షుల చిన్న చిన్న పోస్టులు నాకు ఎందుకని కూడా వెళ్ళకపోవచ్చు ఆయన. సరే ఇట్లాంటిది ఈయన ఒక దళితుల కోసం చెప్పి నేను పోరాడుతున్నా అని చెప్పి ఇంతది చేసి తర్వాత ఒక దొంగ అనే వ్యక్తిని వెళ్ళి కలవడం జరిగింది, ఇదంతా జనాలు చూస్తున్నారు. సో ఈయన నిజంగా ఈయన అధికారంలోకి వస్తే నిజంగా బహుజనులకు బాగు చేయడం కానీ అట్లాంటివి చేయగలుగుతారు అనిపిస్తుందా? అంటే మీరు ఏ పార్టీ నుంచి అధికారంలోకి వస్తాడు ఆయన? సరే ఏ అధికారంలోకి ఫర్ ఎగ్జాంపుల్ వచ్చినాడు అనుకుందాం, ఇప్పుడు బీఆర్ఎస్లో ఏదో ఎంపీగా పార్లమెంట్లో అడుగుపెట్టినాడు, నిజంగా జనాలకు మంచి చేస్తాడు ఈయన? ఏం చేస్తాడు ఆయన? ఒక పార్లమెంటుకి చేస్తాడు. అసలు అవుతుంది ఈయనతో? అంటే అవుతుందా అంటే అక్కడ కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే ఫండ్స్ ఉంటాయి,
ఆ ఫండ్స్ ద్వారా ఏదైనా చిన్న చిన్న ప్రోగ్రాంలు చిన్న చిన్న కార్యక్రమాలు చిన్న చిన్న అభివృద్ధులు చేస్తే చేయొచ్చు కానీ ప్రజలను మొత్తం అయితే సేవ చేయలేడు కదా సరే ఇప్పుడు ఈయన నమ్ముకున్న ప్రజలకి ఈయన సేవ చేస్తాడని మాత్రం నమ్ముతున్నారని మీరు అనుకుంటారా జనాలు నిజంగా ఈ దెబ్బతోనే ఆయన బహుజన సమాజ్ పార్టీ టీఆర్ఎస్ లేకపోతున్నారు కాబట్టి ప్రజలు నమ్మరు అదే అంటున్నారు నమ్మరు ఎందుకు నమ్మరు అంటే అరే ఈరోజు మహనీయులు నిర్మించిన పార్టీ బాబాసాహెబ్ అంబేద్కర్ ఛత్రపతి సాహు మహారాజ్ మహాత్మా జ్యోతిరావు పూలే మాన్యవర్ కాన్షిరామ్ బేన్ కుమారి మాయావతి వీళ్ళందరూ త్యాగాలు చేసిన పార్టీల నుంచి ఆ పార్టీలోకి పోయిందంటే ఈయన ఎట్లా నమ్ముతారు అదే దొరల గడిలో పోయి పనిచేస్తాడు మాకేం సాయం చేస్తాడు పోయి అని అనుకుంటారు తప్పితే కానీ ఈయన అభివృద్ధి చేస్తాడని నమ్మరు సో ఇంత ఈ చిన్న లాజిక్ అసలు ఇట్లాంటి లాజిక్ కూడా ఆయన మర్చిపోయిపోవడం అంటే విచిత్రంగానే ఉంది జనాలలో కూడా అంటే ఆయన కలగిన వడిందో ఏమో కళలు ఏమన్నా వచ్చి చెప్పిందో మరి ఆ లాజిక్ని మర్చిపోయిపోయింది ఆయన ఎందుకంటే ఆయన అడిషనల్ డీజీపీ ఈక్వల్ డీజీపీ నెక్స్ట్ నెక్స్ట్ రేంజ్ సో అంత రేంజ్ ఉన్నోడు కూడా అలాంటి తప్పుడు పని చేయడం ఏంటంటే అప్పుడప్పుడు తప్పుడుగానే భావిస్తారు జనాలు చూసే జనాలు అయితే చాలా వరకు బయట కావచ్చు ఎక్కడైతే స్టూడెంట్స్ ఫెడరేషన్లో ఎవరైనా ప్రవీణ్ కుమార్ చేసినది తప్పు తప్పు అని చెప్పే చెప్తుంటే ప్రవీణ్ కుమార్ చేసింది తప్పే తప్పు అని ప్రజలు ఇప్పటికి కూడా విమర్శలు చేస్తూనే ఉన్నారు ఎందుకు చేస్తున్నారంటే ప్రవీణ్ కుమార్ని నమ్మి మేము చాలామంది కార్యకర్తలం వచ్చి పనిచేసినాం చాలా గొప్ప గొప్ప బహిరంగ సభల్ని సక్సెస్ చేసినాం ప్రవీణ్ కుమార్ని ఒక లీడర్ లాగా తయారు చేసినాం ప్రజలు మేము త్యాగం చేసినామని ప్రజలకు వంట పట్టట్లేదు ఎందుకంటే బహుజన సమాజ్ పార్టీ నాయకుడు ఒక ధరల పార్టీకి అమ్ముడుపోయిందా అనే ఆలోచన వాళ్ళకు వచ్చింది ప్రజలు నిరుత్సాహంతో ఉన్నారు ప్రజలు దుఃఖంతో ఉన్నారు ప్రజల పక్షాన నిలబడేది పోయి మీ యొక్క స్వార్థం కోసం టీఆర్ఎస్ పార్టీ లేక బీఆర్ఎస్ పార్టీ లేకపోయినామని ప్రజలు గమనిస్తున్నారు మిమ్మల్ని సో నిజంగానే ఎందుకంటే ఇది నిజంగా హాట్ టాపిక్ లాంటిది కొందరి మనసును అయితే కదిలించింది ఎందుకనంటే మనసును కదిలించడు కాదు చాలామంది ఏడ్చారు అవును ఆయనను కలవడానికి నేను చెప్పొద్దు కానీ ఒక మహిళ వీరు పోతే నిన్న మధ్యాహ్నం ఆయన రాజీనామా చేశామని నిన్న మధ్యాహ్నం నుంచి నెక్స్ట్ డే వరకు కూడా అన్నం తినకుండా కళ్ళు తిరిగిపడింది అంటే ఆమె ఎంతో దుఃఖంలో ఉండొచ్చు ఒక నాయకుడిని కోల్పోతున్నామని బహుజన సమాజ్ పార్టీ నాయకుని కోల్పోతున్నామని ఆమె కాపాడడానికి వెళ్ళింది బతిలాడడానికి వెళ్ళింది కానీ ఆయన దాన్ని కూడా నిలబెట్టుకోలేదు ఒక ఆడబిడ్డ వచ్చి నేను బతిలాడుతుంటే కూడా నువ్వు నిర్దాక్షిణ్యంగా వాళ్ళ ముందని ట్రీట్ చేసి నేను బీఆర్ఎస్లో చేరుతున్నానని అన్నాడని మాకు తెలిసింది సో అంటే ఇట్లాంటి నాయకులకు ఒక బీఎస్పీ కావచ్చు ఏ ఇతర పార్టీ అయినా ఇట్లాంటి వ్యక్తులకు అసలు రాజకీయంలోకి వచ్చే అవకాశం ఇద్దామంటారా అంటే ప్రజలు కావచ్చు మీ మాటగా అర్థం కాలేదు మీరు అంటే ఇట్లాంటి వ్యక్తులు ఎవరైతే మనం నమ్మకం పెట్టుకున్న వ్యక్తి సడన్గా పార్టీ మారడం అది కూడా ఒక అధికారంలో పార్టీ కాదు ఒక న్యాయపరమైన బద్ధమైన పార్టీ కాకుండా ఎవరైతే అవినీతి ఎదుర్కొంటున్నారో వాళ్ళ పార్టీలో చేరే వ్యక్తులను నమ్మచ్చు అంటారు జనాలు ఎట్లా నమ్ముతాం 9 సంవత్సరాలు కేసీఆర్ ప్రజల్ని ఏపుక తిన్నాడు ఏడిపించాడు ధరణి పేరుతోని చదువు లేకుండా చేసిండు ఒక తరాన్ని చంపేసిండు వైన్ షాప్లతోని కేసీఆర్ అట్లాంటి పార్టీ లేకపోయేటోళ్ళని మనం ఎట్లా నమ్ముతాం నువ్వు నిజంగానే ప్రజల పట్ల నీకు చిత్తశుద్ధి ఉంటే నువ్వు ఒక పార్టీ పెడతావు ఆ పార్టీ ద్వారా మళ్ళీ పోరాటాన్ని ఫస్ట్ కాంట్ స్టార్ట్ చేస్తావు ప్రజలారా ఇది అవుతుంది అని పోరాటాన్ని స్టార్ట్ చేస్తావు కానీ నువ్వు దొరల పంచాన చేరి మళ్ళీ వీళ్ళని తంత పొడుస్తా అన్నాడు వాళ్ళ పక్షాన చేస్తే కేసీఆర్ ఎంతమంది తంత పొడుస్తాను లేదండి మీరు చూసారు కదా సో మీరు అన్నట్టు ఏంటంటే సొంతంగా పార్టీ పెట్టినా గెలిచే ఛాన్స్ ఉండేది గెలిచాను కాదు ప్రజలకు సేవ చేయొచ్చు సొంతంగా పార్టీ పెట్టుకుని ప్రజలకు సేవ చేయొచ్చు గెలుస్తాడనేది ప్రజలు ఏదో ఒక రోజు ఆదరిస్తారు ఈరోజు కాకపోతే ఈరోజు ఇంకో 15 ఏళ్ళకి ఆదరిస్తారు ప్రజలు చూస్తుంటారు మనల్ని కానీ వాళ్ళు ఏమన్నారు మనల్ని చూస్తూ గమనిస్తూ ఉంటారు అవకాశం వచ్చినప్పుడు వాళ్ళు నీకు మద్దతు చేయాలా మద్దతు చేస్తారు నేను పక్కకు పెట్టాలని పక్కకు పెడతారు కానీ ప్రజల గుండెల్లో మాత్రం ఉండేవాడు ప్రజలు గుండెల్లో ఉండేవాడు ఆయన ఉన్నాడు ఆల్రెడీ బహుజన్ సమాజ్ పార్టీ నాయకుడు అని ప్రజలు ఇళ్లల్లో ఫోటోలు పెట్టుకోవడానికి తయారయ్యారు ఈరోజు బాబాసాహెబ్ అంబేద్కర్ ఫోటో ఎందుకు ఉంది మా ఇంట్లో కాన్షిరామ్ సార్ ఫోటో ఎందుకు ఉంది బేన్ కుమారి ఫోటో ఎందుకు ఉంది మా ఇంట్లో అంటే వాళ్ళు నిజంగా ప్రజల కోసం పోరాటం చేశారు కాబట్టి వాళ్ళు మిమ్మల్ని ఆదరిస్తాం ప్రవీణ్ కుమార్ ఒక 15 ఏళ్ళు పోరాటం చేసింటే ఆయన ఫోటో కూడా మా ఇంట్లోకి వచ్చేది అరే మాకు ఈయన ఆదర్శ పురుషుడు పోయి ప్రజల కోసం బాగా పోరాటం చేసిండు అనేటోళ్ళు ఇంకొకటి బ్రదర్ ఊక ప్రవీణ్ కుమార్ సార్ గురించి అంటే అతని గురించి మాట్లాడే టాపిక్ అవసరం లేదు ఎందుకంటే ఆయన బహుజన సమాజాన్ని మోసం చేసి వెళ్ళిపోయిన గురించి మనం ఎక్కువ చర్చిస్తే కూడా ఆయన హైలైట్ చేసినట్టు ఉంటుంది అంటే హైలైట్ అని కాదు ఇదేంటంటే ఇప్పుడు బీఎస్పీని ఎవరైతే అంటే ప్రవీణ్ కుమార్ మ్యాటర్ కాదు ఇక్కడ ఏదైతే మనం కాన్షిరామ్ను ఆయన పెట్టిన ఆశయాలు నమ్ముకొని చాలామంది ఉన్నారు అంటే ఆ ఆశయాలను నేను ప్రజల్లోకి తీసుకెళ్తా దాన్ని ముందుకు తీసుకెళ్తా అని చెప్పి ఈయన వచ్చినాడు కదా మన తెలంగాణ రాష్ట్రానికి అధ్యక్షుడు అయినాడు అవి తీసుకెళ్తా అని చెప్పి సడన్గా ఈయన ఇట్లా అయ్యేసరికి ఉన్నటువంటి జనాలు ఆయన నమ్ముకున్నటువంటి జనాలు ఏమవ్వాలి ఏమి కాదు బహుజన్ సమాజ్ పార్టీ కార్యకర్తలకి ఏది కాదు ఎందుకంటే ప్రవీణ్ కుమార్ రాకముందే ఓటు శాతం ఎక్కువ ఉన్నది
ప్రవీణ్ కుమార్ గారు బహుజన్ సమాజ్ పార్టీలోకి వచ్చినాక ఓటు శాతం పడిపోయింది. బహుజన్ సమాజ్ పార్టీ కార్యకర్తలు ఒక్కసారి ఓటు వేయడం స్టార్ట్ చేసిందంటే పొరపాటున మీకు మొన్న ఒక ఎలక్షన్స్ ముందర చూసిరలేదు, ఒక ఆయన తప్పిపోయి టీఆ మన ఉత్తరప్రదేశ్లో వేరే పార్టీకి ఓటు వేసుకుంటే ఏళ్ళు కట్ చేసుకున్నారు. మీకు గుర్తుందో లేదు సంఘటన, సోషల్ మీడియాలో పేపర్లో వచ్చింది. బహుజన్ సమాజ్ పార్టీ కార్యకర్తలు నిబద్ధతతో కూడిన వాళ్ళు, వాళ్ళకు ఒక క్యాడర్ క్యాంపు నేర్పిస్తారు, వాళ్ళకు ఒక బాబాసాహెబ్ అంబేద్కర్ ఫిలాసఫీ నేర్పిస్తారు, కాంచీరామ్ యొక్క పని విధానాన్ని నేర్పిస్తారు, బేన్ కుమారి మాయావతి గారి యొక్క పని విధానాన్ని నేర్పిస్తారు, ఎట్లా కష్టపడాలని నేర్పిస్తారు. బహుజన్ సమాజ్ పార్టీ కార్యకర్తలు 99% అమ్ముడుబోరు వాళ్ళు, నిలబడతారు, కొట్లాడతారు, ఆకలి దూపలు ఎన్నో బాధలతో ఉంటారు వాళ్ళు, వాళ్ళ ఇంట్లో సమస్యలతోనే ఉంటారు. కానీ బహుజన్ సమాజ్ పార్టీ నీళ్ళు చేయడానికి మాత్రం వాళ్ళు వదిలిపెట్టరు. ఏనుగు గుర్తే ఇక్కడ కనిపిస్తున్న ఏనుగు గుర్తుకి మాత్రమే ఓటేస్టోళ్ళు బహుజన్ సమాజ్ పార్టీ కార్యకర్తలు. ఓకే, నెక్స్ట్ ఇంకా బీజే మన బీఎస్పీ పార్టీకి మన రాష్ట్రానికి అధ్యక్షుడు ఎవరిని ఎన్నుకునే అవకాశం ఉంది? ప్రస్తుతం అయితే బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడుగా బేన్ కుమారి మాయావతి గారి ఆదేశాల ప్రకారం మంద ప్రభాకర్ అన్న గారిని నియమించడం జరిగింది. ఆయనకు కూడా ఈ మీడియా ద్వారా శుభాకాంక్షలు తెలియజేస్తున్న అన్నగారు. ఆయననే కంటిన్యూ అవుతారా? కంటిన్యూ అవుతారంటే అన్న పని చేస్తాడు, ఆ పని విధానాన్ని బట్టి బేన్ కుమారి మాయావతి గారి ఇష్టం, ఆయన పని విధానం వాళ్ళు నిర్ణయిస్తారు, మన పని కాదు. ఓకే ఓకే, థ్యాంక్స్ బల్గర్ సురేష్ అన్న. నిజంగా మా ఇంటర్వ్యూకి వచ్చి మీ అమూల్యమైనటువంటి సందేశాన్ని మాతో పంచుకున్నందుకు నిజంగా మీకు మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ. ఓకే రాజ్ కుమార్, థ్యాంక్ యూ. జై భీమ్. అయితే ప్రేక్షకులకు ఒకటే చెప్తున్నా, రాబోయే రోజుల్లో బీజేపీ ప్రభుత్వం అనేది భారత రాజ్యాంగాన్ని మార్చడానికి చాలా దుర్మార్గంగా కుట్ర చేస్తున్నది. ప్రజల ఈసారి ఎంపీ ఎలక్షన్స్లో మీరు ఎంత త్వరగా బహుజన్ సమాజ్ పార్టీకి ఓట్లేసి గెలిపిస్తారో అప్పుడు ఈ భారత రాజ్యాంగం కాపాడబడుతుంది. కాబట్టి మీ అందరికీ నేను ప్రజలకు ఒకటే విన్నపం చేస్తున్నా, గత 75-80 ఏళ్ళ సంవత్సరాలుగా మనవాదులే పరిపాలిస్తున్నారు, ఒక్కసారి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలారు మనమందరం ఏకవైదం, బహుజన్ సమాజ్ పార్టీ ఏను గుర్తు ఓటేద్దామని కోరుకుంటున్నాను. జై భీమ్, నమో బుద్ధాయ. చూశారు కదా మన బల్గరి సురేష్ అన్నగారి సందేశం, మనం ఆయన మాటల్లోనైతే మనం విన్నాము. సో మీరు కూడా ఎవరైతే ప్రజలారా, మీరు కూడా చూడండి ఒకసారి, మీరు కూడా ప్రతిదీ అబ్జర్వ్ చేయండి. ఎందుకంటే మనకు విలువైనది ఒకటి ఉంది, ఏంటంటే ఓటు వేసే హక్కు. సో మనకు నచ్చిన నాయకుడిని ఎన్నుకునే హక్కు మన చేతిలో ఉంది. సో ప్రతి ఒక్కరు కూడా దీన్ని వృధా చేయకుండా, అంటే డబ్బుకు మందుకు దీనికి ప్రలోభాలకు మనం గురయ్యి మన ఓటును దీనికి వాల్యూ లేకుండా చేసుకోవద్దని చెప్పి నేను ఈ సందేశాన్ని మీకు ఇవ్వబోతున్నా ఈ వీడియో ద్వారా. సో ప్రతి ఒక్కరు కూడా దీన్ని, మనకు ఎలాంటి నాయకుడు కావాలి, ఎవరిని ఎన్నుకోవాలి అని చెప్పి మీరు మంచిగా ఆలోచించి, ఎవరైతే ఎడ్యుకేషన్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో మిగతా వాళ్ళని మనం మోటివేట్ చేసి ఎవరిని ఎన్నుకుంటే మనకు బాగా జరుగుతుంది అని చెప్పి మనము ఎవరైతే అన్ఎడ్యుకేటెడ్ ఉన్నారో ఊళ్ళోనైతే ఎవరైతే వాళ్ళని ఎడ్యుకేటెడ్ చేసి ఒక మంచి నాయకుడిని మనము ఎన్నుకోవాల్సింది అని చెప్పి నేను ఒక మీకు ఈ సందేశం ద్వారా మీకు చెప్పబోతున్నాను. సో థ్యాంక్ యూ, అందరికీ నమస్కారం.